హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవాడ్. ఈరోజు మనము ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు గారి హౌస్కి ఎట్లా వెళ్ళాలో చూద్దాము. చాలామంది సబ్స్క్రైబర్స్ మనల్ని శోభన్ బాబు గారి హౌస్ చిన్న నందిగామలో ఉంది, ఎట్లా వెళ్ళాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసము ఈ వీడియో. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మైలవరం దగ్గరలో ఉన్నాము. స్ట్రైట్గా వెళ్తే మైలవరం వెళ్ళిపోతాము, బట్ మనం వెళ్ళాల్సింది నూజివీడు వైపు. మైలవరము ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ సో నూజివీడు వైపు స్ట్రైట్గా వెళ్ళిపోవడం. మేము శోభన్ బాబు గారు చిన్న నందిగామలో 1937 జనవరి 14th జన్మించారు. ఇంకా నూజివీడు మనకి 24 కిలోమీటర్స్ ఉంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, నూజివీడు వైపు వెళ్ళిపోవడం అంతే. 1958లో శాంతకుమారిని మ్యారేజ్ చేసుకున్నారు. హార్డ్లీ మన మైలవరం దగ్గర నుంచి బిలో 3 కిలోమీటర్స్ చిన్న నందిగామ రావడానికి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి బస్టాప్ కనిపిస్తుంది. ఈ బస్టాప్ దగ్గర నుంచి ఆపోజిట్, ఈ బస్టాప్ ఆపోజిట్లోనే మనకి చిన్న నందిగామ ఉంటుంది. దీనికి ఆపోజిట్ అంటే రైట్ సైడ్, మనం నూజివీడుకి వెళ్తున్న రోడ్లో రైట్ సైడ్ 2 కిలోమీటర్స్. మైలవరం నుంచి స్టార్ట్ అయితే బిలో 3 కిలోమీటర్స్లో మనకి ఈ బస్టాప్ కనిపిస్తుంది. దానికి ఆపోజిట్లోనే చిన్న నందిగామకి వెళ్ళే దారి కనిపిస్తుంది మనకి. సో ఎక్కడి నుంచి మనం చిన్న నందిగామకి లోనికి వెళ్ళాలి. ఒక చిన్న పల్లెటూరు ఇది. ఇంత మారుమూల గ్రామంలో పుట్టిన నటభూషణ శోభన్ బాబు గారు మొత్తము 228 సినిమాల్లో నటించారు. ఇక్కడి నుంచి చిన్న నందిగామ స్టార్ట్ అవుతుంది. ఆయన మొదటి చిత్రము 1959లో ఆయన మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అయింది, అదే భక్త శబరి. మనకి చిన్న నందిగామ మెయిన్ సెంటర్లో ఉన్నదే శోభన్ బాబు గారి హౌస్. సో ఇక్కడ రైట్ సైడ్ మనకి గ్రామ సచివాలయం కనిపిస్తుంది, చిన్న నందిగామ గ్రామ సచివాలయము. ఇది కట్టించింది కూడా శోభన్ బాబు గారే. సో వాళ్ళ ఫాదర్ పేరు మీద ఈ గ్రామ సచివాలయానికి ఉన్న ల్యాండ్ కూడా వాళ్ళదే. ఇది ఈ గ్రామ సచివాలయము కట్టించింది వాళ్ళే. ఆ స్థలాన్ని కూడా ఆ గ్రామానికి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నది శోభన్ బాబు గారి హౌస్, దాని లోపల ఉంటుంది. ఆ ప్రహరీ మొత్తము ఇక్కడి నుంచి ఇటు స్ట్రైట్కి వెళ్ళి చూద్దాం. మనం ఇక్కడ స్టార్ట్ అవుతే ఇక్కడ వరకు, ఇక్కడ రైట్ సైడ్ మనకి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ వరకు, ఆ టెంపుల్ కూడా కట్టించింది శోభన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని. సెంటర్కి వస్తే శోభన్ బాబు గారు కట్టించిన గ్రామ సచివాలయం ఉంటుంది. దానికి ఆపోజిట్ శేషాలయ అనే బిల్డింగ్ ఉంటుంది. దాని పక్క నుంచి మనకి లోనికి రోడ్లోకి వెళ్తే మనకి శోభన్ బాబు గారి హౌస్ ఎంట్రన్స్ ఉంటుంది. మనకు రైట్ సైడ్ ఉన్నది శోభన్ బాబు గారి హౌస్. ముందులకి వెళ్తే మనకి రైట్ సైడ్ గేట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకి లోన్కి ఎంటర్ అవుదాం. ఫైనల్లీ శోభన్ బాబు గారి హౌస్ ఎంట్రన్స్లో ఉన్నాం మనము. ఫస్ట్ ఉన్నది శోభన్ బాబు గారి బ్రదర్ హౌస్. ఇది అంటే వాళ్ళ తమ్ముడు, శోభన్ బాబు గారి తమ్ముడి హౌస్ ఇది. సో శోభన్ బాబు గారికి ఒక బ్రదర్ ఉన్నారు. ఆయనకంటే శోభన్ బాబు కంటే ఆయన చిన్నవాడు. సో ఆయనకి యాక్చువల్ ఫస్ట్ హౌస్ ఆయనది, బట్ ఏంటంటే ఆయన శోభన్ బాబు గారి హౌస్లో ఉంటున్నారు. సో ఫస్ట్ వాళ్ళ బ్రదర్ హౌస్, అన్నదమ్ములు కాబట్టి హౌస్ సేమ్గా కట్టుకున్నారు ఒకే రకంగా. ఇదే
ఆందుర్ల అందగాడు నటభూషణ్ శోభన్ బాబు గారి హౌస్ ఇదే. ఇప్పుడు మనము శోభన్ బాబు గారి హౌస్ ఇంట్లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఈ హౌస్లో ఇప్పుడు శోభన్ బాబు గారి తమ్ముడు అండ్ వాళ్ళ మిస్సెస్ ఉంటున్నారు. అండ్ మేము వాళ్ళ తమ్ముడితో మాట్లాడటానికి చాలా ట్రై చేసాము, బట్ వాళ్ళు అలౌ చేయలేదు మాట్లాడటానికి మమ్మల్ని. సో వాళ్ళ మిస్సెసే మాతో చాలాసేపు షేర్ చేసుకున్నారు శోభన్ బాబు గురించి అండ్ వాళ్ళ మిస్సెస్ గురించి. సో తర్వాత శోభన్ బాబు గారు ఇంట్లో ఎక్కడ పడుకునే వాళ్ళు ఇవన్నీ మాకు చూపించారు. బట్ ఆమెతో షేర్ చేసుకున్న ఏవి వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేద్దని చెప్పారు. అందుకనే చాలా విషయాలు మేము యూట్యూబ్లో ఆమెతో షేర్ చేసుకున్నాం, మేము షేర్ చేయట్లేదు పబ్లిక్. ఈ ఫోటోలో కనిపిస్తున్నది శోభన్ బాబు గారి మదర్ అండ్ ఫాదర్. ఈ మామగారి శోభన్ బాబు గారి తమ్ముడు వాళ్ళ వైఫ్. శోభన్ బాబు గారికి 4 సంతానము. కర్ణశేషుబాబు మొదట కొడుకు, తర్వాత 3 ఆడపిల్లలు, నివేదిత, మృదుల అండ్ ప్రశాంతి. శోభన్ బాబు గారు అండ్ వాళ్ళ ఫాదర్. శ్రీనాథ్ గారు అంటే ఆయన తమ్ముడు గారు అబ్బాయి, తమ్ముడు గారు అబ్బాయి. తమ్ముడు పిల్లలకి ఇచ్చారు అన్ని, తమ్ముడు పిల్లలకి ఇచ్చారా? తమ్ముడు పిల్లలకి ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు గారికి ఎంతమంది పిల్లలు? నేను గారికి ఇద్దరు మాకులు, ఇద్దరు మాకు ఆయన మద్రాసులో ఉంటారు. శ్రీనాథ్ అనేది ఇక్కడ ఉంటారా? శోభన్ బాబు పిల్లలు వస్తారండి ఇక్కడికి? ఎప్పుడైనా వస్తారా? ఆడపిల్ల ఎంతమంది? అమ్మాయిలు ఉన్నారా? ముగ్గురు అమ్మాయిలు. పిల్లలందరూ హక్కే కాదు, ఇటీవల ఎవరు లేరు ఇక్కడ. రావలేదు. ఇప్పుడు ఎప్పుడైనా వస్తున్నారు? అసలు సంవత్సరం ఒకసారి వస్తారా? అసలు ఏం చెప్తా, నేను చూస్తానికి వస్తాను. 2 క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చే పెద్ద అబ్బాయి వచ్చే లేదు. మద్రాసు నుంచి వచ్చాను. శ్రీనాథ్ చిన్నాయనా? శోభన్ బాబు వాళ్ళు అబ్బాయి వస్తారండి. అసలు వచ్చారు వచ్చారు ఆయన ఎప్పుడు రేర్లు ఇట్నుంచి వస్తే మనం కొంచెం ముందరకు మూవ్ అవుతే శోభన్ బాబు గారు ఇక్కడ ఒక హౌస్ కట్టుకున్నారు. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి ఒక హౌస్ కట్టుకున్నారు. బట్ అది ఓపెనింగే చేయలేదు. సో వాస్తురీత్యా అది మంచిది కాదు, వాస్తురీత్యా లేదని చెప్పి దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. సో అది అట్లా జస్ట్ అట్లా వదిలేశారు దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.